దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ శాతవాహన యూనివర్సిటీ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది శాతవాహన యూనివర్సిటీ రిజిస్టర్గా ఫ్రంట్ చేసిన ప్రొఫెసర్ బి భద్రయ్య గారి మాటల్లో విందాం మన తెలంగాణలో ఆరు యూనివర్సిటీలు మొదలయ్యాయి ఒక్కొక్క జిల్లాకు ఒక యూనివర్సిటీకి చొప్పున ఉండాలని ముందుగా ఆరు జిల్లాల్లో ఈ ఆరు యూనివర్సిటీలను పెట్టడం జరిగింది ఈ శాతవాహన కాలం నాటి విగ్రహాలు ప్రతిమలు ఈ కోటి లింగాలు అనే స్థానంలో దొరకడం వలన ఆ యూనివర్సిటీకి శాతవాహన యూనివర్సిటీ అని నామకరణం చేయడం జరిగింది మాకంటే ముందు శాతవాహన యూనివర్సిటీకి ఒక ఉన్నటువంటి వీసీ గారు తాత్కాలికమైనటువంటి గదులలో లేదా బిల్డింగ్లలో యూనివర్సిటీని నడపడం జరిగింది నేను తర్వాత మా వీరారెడ్డి ఆధ్వర్యంలో యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో మా యూనివర్సిటీకి ఒక రూపం తీసుకురావాలని మేము శాయశక్తుల అధికారులను మంత్రులను ఎమ్మెల్యేలను సంప్రదించి రెండు వందల ఎకరాలను ఈ యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది ఆ రెండు వందల ఎకరాల భూమిని సంపాదించడానికి మేము ఎంతో కృషి చేశాము తర్వాత రాష్ట్ర ఖజానాతోటి లేదా బడ్జెట్ తోటి చాలా బిల్డింగులు కట్టడం జరిగింది ఒక స్థిరమైన రూపకాన్ని ఇది యూనివర్సిటీ అని చెప్పుకోనడానికి వీలుగా మేము తీర్చిదిద్దడం జరిగింది ఈరోజు రెండు వందల ఎకరాలలో అనేక రకాలైనటువంటి భవంతులు నిర్మించడం జరిగింది అలాగే బాలులకు బాలికలకు వసతి గృహాలు మరియు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ తర్వాత సైన్స్ బ్లాక్ ఆర్ట్స్ బ్లాక్ కామర్స్ బ్లాక్ మరియు విశాలమైనటువంటి లైబ్రరీ మరియు విశాలమైనటువంటి అతిథి భవనము నిర్మించడం జరిగింది మరియు ఇంటర్నల్ రోడ్స్ వేయడము గ్రీనరీస్ పర్యావరణ రక్షించటకు మంచి గార్డెన్ కూడా తయారు జరిగింది ఈరోజు శాతవాహన యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల కంటే మెరుగ్గా అంటే తల సమతూకంగా ఉండదని చెప్పడానికి నేను గర్విస్తున్నాను